జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం కూడా మధ్యాహ్నం దిల్చక్నగర్లో పార్టీ ఆధ్వర్యంలో చేనేత దినోత్సవం జరుపుతూ ఉన్నాం. రాష్ట్ర రాజధాని హైదరాబాదు దాదాపు 3 దశాబ్దాలు పైగా ఉగ్రజాడలు కొనసాగుతున్నాయని, దేశంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు ఎక్కడ జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో తేలుతున్నాయని, హైదరాబాద్ ప్రజలను కలవరపరిచే రీతిలో నిన్న ఎన్ఐఏ బృందం జరిపిన సోదాల్లో అనేక పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పలు ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి కెమికల్స్ పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకొని కొంతమందిని అరెస్ట్ చేయడం చూస్తూ ఉంటే, హైదరాబాదులో ఉగ్రవాద సంస్థలకు సానుభూతి పరులు, ఆశ్రయమిచ్చేటువంటి సంస్థలు, వ్యక్తులు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలకు మూల స్తంభమైనటువంటి సిమి, స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్, 98 నుంచి 2 సంవత్సరాలు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ హైదరాబాద్లోనే తిష్ట వేసి కార్యకలాపాలు కొనసాగించడం, 2002 దిల్సుఖ్ నగర్లో సాయిబాబా మందిరం తగ్గినటువంటి పేలుడు కేసులో అనేక మంది చనిపోవడము, హైదరాబాద్ ప్రజలు భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఉదంతం, అటువంటి వ్యక్తి కూడా నగరంలోనే అరెస్ట్ కావడం, అనేక మంది సానుభూతి పరులను కూడా ఆ సందర్భంలో పోలీసులు గుర్తించడం జరిగింది. దాని తర్వాత మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తులు షోయబ్ అహ్మద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్లో అల్ ఖైదా శిక్షణ పొందేందుకు వెళ్ళే సందర్భంలో సికింద్రాబాద్లో అరెస్ట్ కావడం స్టేషన్లో. విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి బాలాపూర్లో రాయల్ కాలనీకి చెందినటువంటి ఒక మదార్సా శిక్షకుడిని ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ చెందిన ఇతడు ఇక్కడ అక్రమ వలసదారుగా తిష్ట వేసి ఉగ్రవాద కార్యక్రమాలు నడిపిన ఉదంతం. ఈ రకంగా పరిశీలిస్తూ పోతుంటే ఈ 3 దశాబ్దాల్లో అనేకమైన ఉదంతాలు, గోకుల్ చాట్ ఉదంతాలు కానివ్వండి, అనేక బ్లాస్టులు కానివ్వండి, 2014లో కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఒక యువతితో సహా 15 మందిని బంగ్లాదేశ్కు వెళ్తూ ఉంటే ఉగ్రవాద సంస్థల్లో చేరేదానికి ఆ రోజు అరెస్ట్ చేసి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయడం జరిగింది. మళ్ళీ 2015 జనవరిలో కూడా టోలీ చౌకీ ప్రాంతానికి సంబంధించినటువంటి సల్మాన్ మొయుద్దీన్ను శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి ఐసిస్ తరపున యుద్ధంలో పాల్గొనేందుకు దుబాయ్ మీదుగా
సిరియాకు వెళ్తున్నాడనే సమాచారంతో హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ 2015 సెప్టెంబర్లో దుబాయ్లో ఉంటున్నటువంటి హైదరాబాద్ మహిళ నిక్కీ జోసెఫ్ అలియాస్ అఫ్సా జబీన్ మరి ఆ యొక్క సమాచారంతో కూడా నిఘా వర్గాలు ఆమెను శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. 2015 డిసెంబర్లో కూడా పాత బస్తీకి సంబంధించిన ఫారూక్ హుస్సేన్ తదితరులను శ్రీనగర్ వెళ్ళడానికి మహారాష్ట్ర పోలీసులు ముంబై విమానాశ్రయంలో కూడా వారు అరెస్ట్ చేయడం జరిగింది. ఏటీఎస్ పోలీసులు అంటే అక్కడ శ్రీనగర్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి అక్కడి నుంచి సిరియా వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో అరెస్ట్ చేసిన ఉదంతం. 2016 జనవరిలో హైదరాబాద్ చెందిన మహమ్మద్ నసీం ఖాన్ మోయినిద్ ఖాన్ ఎన్ఐఏ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. 2016 జూన్లో మొగుల్పుర భవానీ నగర్ మీర్ చౌక్ చంద్రాయణగుట్ట మీరాలనం మండి చార్మినార్ బండ్లగూడ తలాప్కట్ట 11 మందిని ఐసిస్ చెందినటువంటి మరి వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ చేసి వదివేయడం జరిగింది. ఈ రకంగా హైదరాబాద్ ఒక ఉగ్రవాద భావజాల వ్యాప్తి కోసం ఉగ్రవాదుల స్థావరాల కేంద్రంగా కొనసాగడము తెలంగాణ రాష్ట్ర రాజధాని. ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ తిష్ట వేసి ఏ రకంగా ఈరోజు వేల సంఖ్యలో ఈరోజు అక్రమ చొరబాటుదారులు హైదరాబాద్లో పెరుగుతున్న ఉదంతం అందరినీ కూడా ఈరోజు కలవరపరుస్తూ ఉన్నది. విద్య పేరు మీద లేకపోతే అనేక రకాలైనటువంటి పేర్ల మీద వీసాలు పొంది హైదరాబాద్కు వచ్చి ఈరోజు మరి బంగ్లాదేశ్ బర్మా రోహింగ్యాలు పెద్ద సంఖ్యలో ఈరోజు హైదరాబాద్ పాత పట్టణంలో కొనసాగుతున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర. హైదరాబాద్లో మతోన్మాద మజ్లిస్ పార్టీ మరి ఈ యొక్క వారి యొక్క చర్యలు ఊతమిచ్చే విధంగా గతంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో అరెస్ట్ అయినటువంటి చిక్కిన వాళ్ళకు కూడా న్యాయ సహాయాన్ని అందిస్తామని బాహాటంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించడం, మరీ ముఖ్యంగా మజ్లిస్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో వారికి స్థావరాలుగా కొనసాగడం, అటువంటి మజ్లిస్ పార్టీని కట్టడి చేసినటువంటి అధికార టీఆర్ఎస్ ప్రభుత్వము వారితో ఇవాళ చేతులు కలిపి వాళ్ళతో రాజకీయపరమైనటువంటి స్నేహస్థాన్ని అందించి హైదరాబాదు మరి ముఖ్యంగా తెలంగాణ పట్ల ఈ ప్రభుత్వం ఈ విధమైనటువంటి మరి ఆలోచనతో కొనసాగుతున్నదానికి నిన్న జరిగినటువంటి దాడులు చూస్తూ ఉంటే ఇది హైదరాబాద్కి పరిమితం కాలేదు. గతంలో నల్గొండ నిజామాబాద్ అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి గ్రామాల్లో జిల్లాల్లో కూడా ఐఎస్ఐఎస్ కానివ్వండి లేదా గతంలో బీజేపీ నాయకుల మీద చేసిన దాడులకు దోదపడ్డటువంటి ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు హైదరాబాద్లో కొనసాగినప్పటికీ కూడా ఇంత ఉదాసీనంగా ప్రభుత్వం వ్యవహరించడం దీని అంటే దేశ భద్రతకు సంబంధించిన అంశం కానివ్వండి ఇవాళ రాష్ట్ర భద్రతకు సంబంధించిన అంశం విషయంలో రాజకీయ కోణంలో కాకుండా కఠినంగా వివరించాల్సింది పోయి ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు గతంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి టీఆర్ఎస్ కానివ్వండి ఆ మధ్యలో టీడీపీ కానివ్వండి ఎవరికి వారుగా మజ్లిస్ పార్టీని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాజకీయంగా వాడుకుంటూ ఈరోజు ఏ రకంగా ఈరోజు హైదరాబాదు శాంతి భద్రతల సమస్య ఇవాళ ఏ స్థాయికి జరిగిందో ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ కారణంగా రోహింగ్యాలకు ఇది ఒక సేఫ్ జోన్గా మారిపోయింది. వాస్తవంగా రోహింగ్యులు ఏమాత్రం కూడా శరణార్థులు కారు, వారు పక్కా చొరబాటుదారులు. దేశంలో లేదా ఇతర
దేశాల్లో కూడా ఇస్లామిక్ దేశాలు సైతం కూడా రోహింగ్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎక్కడెక్కడ కట్టడి చేస్తూ ఉంటే మరి ఇటువంటి అక్రమ చొరబాటుదారులు రోహింగ్యాలు హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో ఈరోజు పౌరులుగా చలామణి కావడమే కాదు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు పొందుతూ ఇవాళ పూర్తి స్థాయి పౌరులుగా చలామణి అవుతున్నారు. అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హైదరాబాదు తెలంగాణ వ్యాప్తంగా అక్రమ చొరబాటుదారులు, అది బంగ్లాదేశ్ కానీ బర్మా కానీ రోహింగ్యా కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానివ్వండి, ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారో వెంటనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారు దీన్ని బహిర్గతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దగ్గర సమాచారం లేదని కాదు, దర్యాప్తు బుద్ధాల ద్వారా స్థావరాల పట్ల కానీ ఇక్కడ జరిగే కార్యకలాపాల పట్ల కానీ అవగాహన లేదని కాదు, ప్రభుత్వాలు అవలంబించే తీరు వల్ల పోలీసులు మెతక వైఖరి తప్పితే రాజకీయ పరంగా కఠినంగా కనుక ప్రభుత్వం వేధించినట్టయితే ఇది ఏమాత్రం కూడా మరి హైదరాబాద్లో మీరు చూస్తున్నారు ఇవాళ బాలాపూర్లో మరి అక్కడ బర్మా కాలనీ ఏర్పడ్డది, ఆసిఫ్ బాబా నగర్, పాడి షరీఫ్, కిషన్ బాగ్లో ఏకంగా పెద్ద ఎత్తున ఇవాళ రోహింగ్యాలు వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకొని తమ దైనందిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అందుకనే భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఏ రకంగా అస్సాంలో ఈరోజు బంగ్లాదేశ్ నుంచి అనేక మంది చొరబాటుదారులు అక్రమంగా అస్సాంలో వారు మకాం వేస్తే అక్కడ ఉన్నటువంటి అస్సాం విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించి చివరికి ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి అస్సాం ఒప్పందంలో భాగంగా డిటెక్షన్, డిలీషన్, డిపోర్టేషన్, మొట్టమొదటిగా చొరబాటుదారు ఎవరిలో వాళ్ళని గుర్తించడం, తర్వాత వాళ్ళని అందులోంచి తొలగించడం, తర్వాత ఆ దేశాలకు పంపించడం, మరి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్తో జరిగినటువంటి ఒప్పందం ఏదైతే జరిగిందో మరి దానిని సైతం కూడా రాజకీయ పార్టీలు దేశ భద్రత అంశాన్ని కూడా విస్మరించి రాజకీయ కోణంలో ఆలోచన చేస్తూ దానికి మతాన్ని రంగు పులిమి మతంతో ముడిపెట్టి ఒక వర్గానికి ఏదో అన్యాయం జరుగుతుందనేటువంటి భావన వ్యక్తం చేయడము ఈరోజు అది కేవలం మమతా బెనర్జీ పార్టీకి మాత్రమే కాదు కాంగ్రెస్ సైతం కూడా అదే పంతాలో ద్వంద్వ నీతితో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆనాడు అస్సాం ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్తో ఒప్పందం చేసుకున్నదో ఆ ఒప్పందాన్ని అమలు చేయలేని నిస్సాయ స్థితిలో మరి గత ప్రభుత్వాలు వివరిస్తే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ యొక్క ఎన్ఆర్సీని 2010 లోపల పూర్తి చేయాలని సంకల్పించి ఈ క్రమంలోనే 40 లక్షల మంది అక్రమంగా బంగ్లాదేశ్లో ఉన్నారని చెప్పి వారు ప్రకటించడం ఆశ్చర్యకర విషయాలు ఏమిటంటే అందులో నుంచి ఆ అక్రమ చొరబాటుదారులుగా గుర్తించిన దాంట్లో ఎమ్మెల్యేలు, అదే రకంగా పెద్ద వ్యాపారవేత్తలు మరి ఆ రకంగా పాగా వేసుకొని ఈ యొక్క రాజకీయాల్లో కూడా ప్రముఖమైన పాత్రను పోషించే స్థాయికి వచ్చిందంటే ఇవాళ బెంగాల్లో కానీ అస్సాంలో కానీ ఇది రాజకీయ పార్టీల యొక్క మరి దిగజాడు రాజకీయాలు, దేశ భద్రత విషయంలో కూడా ఈ రాజకీయాలు నడుపుతూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు, చొరబాటుదారుల విషయంలో ఖచ్చితంగా మరి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తూ ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా వెంటనే మన ప్రభుత్వం మరి అస్సాం తరహా ఎన్ఆర్సీని కూడా అప్పటికి కాన్స్టిట్యూట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మరి మొత్తం హైదరాబాద్లో కూడా భారత పౌరులను గుర్తించి భారత పౌరులు కానటువంటి వాళ్ళని ఎవరినో కూడా వెంటనే బహిర్గతం చేయాలని అందులోని భాగంగానే మరి డిటెక్షన్, డిలీషన్, డిపోర్టేషన్ ఈ యొక్క ప్రక్రియను కూడా మరి కొనసాగించాలని చెప్పి మేము భావిస్తూ ఖచ్చితంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈ యొక్క అక్రమ చొరబాటుదారుల విషయంలో వెంటనే
ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉంది, సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద మేకలు బర్రెలు కుక్కలను సైతం కూడా లెక్కలు చేసి ఒక రోజులో మొత్తం ఒక కర్ఫ్యూ లాంటి వాతావరణం నిర్మాణం చేసి మరి దుబాయ్లో బొంబాయిలో విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా రప్పించి విధంగా ప్రచారం చేసి ఆ రకంగా సర్వే చేపట్టిన ప్రభుత్వం, ఎంతమంది భారత పౌరులు కాకుండా ఉన్న వాళ్ళ యొక్క జాబితా కూడా ఈ ప్రభుత్వం దగ్గర ఉండి ఉన్నది. కాబట్టి వెంటనే మరి దేశ భద్రత దృష్ట్యా లేదా ఇవాళ హైదరాబాదు తెలంగాణ ప్రజల యొక్క మరి ఈరోజు వారి యొక్క క్షేమ దృష్ట్యా శాంతి భద్రతల దృష్ట్యా కూడా వెంటనే ప్రభుత్వం ఆ యొక్క అస్సాం తర ఎన్ఆర్సీని తయారు చేయాలి. ఈ యొక్క అక్రమ చొరబాటుదారులు భారత పౌరులు కాకుండా కొనసాగుతున్న వాళ్ళ జాబితా కూడా వెంటనే దాని మీద విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.